ప్రకాశం జిల్లా కనిగిరిలో దళిత హక్కుల వేదిక కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు గోన దానయ్య మాట్లాడుతూ, కనిగిరి మండలం నందనమారేళ్ల జాతీయ రహదారి 565 వద్ద గత నెల 21వ తేదీన వాహనంపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న సంఘటనకు సంబంధించి ప్రమాదంలో చిరుగురి కొండయ్య మృతి చెందారు. ఈ విషయానికి సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసి నేటికి 18 రోజులు కావస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడం విచారకరమని, పోలీసు వారు వెంటనే స్పందించి నిందితుణ్ణి పట్టుకుని చట్టపరంగా శిక్షించి దళిత బిడ్డలకు న్యాయం చేయాలని దళిత వేదిక నియోజకవర్గం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో దళిత ఐక్యత ఉద్యమానికి వెనుకాడబోమని దళిత హక్కుల వేదిక అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు దళిత నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారేల వద్ద గత నెల 21వ తేదీ ఒక ఎక్సెల్ వెహికల్ ని గుర్తు తెలియని కారు ఢీకొన్న సంఘటనలో చిరుగురి కొండయ్య మరణించడం జరిగింది. అతను ఒక దళిత బిడ్డ, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరు చాలా చిన్న పిల్లవాళ్ళు. ఆ సమయంలో అతనికి గాయాలైన వెంటనే అక్కడ ఉండే దగ్గర వాళ్ళందరూ స్పందించి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో అతనికి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకుని వెళ్తుండగా అతను మార్గ మధ్యంలో మరణించాడు. ఈ విషయం మీద ఆ రోజు ఈ ఆ బాధిత మహిళ వెళ్ళి అక్కడ పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి నేటికి 18 రోజులు అవుతున్నా కానీ పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం. దేనికనంటే గతంలో ఈ మధ్య రీసెంట్గా ఎస్పి గారి చొరవతోటి ఒక దర్శిలో ఒక పాప కిడ్నాప్ అయిన ఒక గంటలోనే కేసును ఛేదించారు. కానీ ఇక్కడ పోలీసులు ఈ విధమైన నిర్లక్ష్యం వహించడం ఖచ్చితంగా దీన్ని దళిత హక్కుల వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే చిన్నపిల్లలు, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఏంటంటే ప్రతి చోట ఎక్కడ చూసినా దళితులకు జరిగితే మాత్రం ఈ పోలీస్ వ్యవస్థ స్పందించకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. కాబట్టి 18 రోజులైనా కానీ బాధితుణ్ణి ఏదో పట్టుకున్నామని అనటం, కారును తీసుకొచ్చి లోపల పెట్టడం, కారును తీసుకొచ్చి స్టేషన్లో పెట్టినప్పుడు మరి ఆ కారుకు సంబంధించిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చూపడం లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దానికి పోలీసు వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకనంటే కారు, ఆ కారు దాన్ని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు కారులో ఉన్న వ్యక్తిని మాత్రం మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇది ఖచ్చితంగా బాధిత రాహితమని మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇకనైనా కానీ వెంటనే స్పందించి బాధిత మహిళకు, ఆ పిల్లలకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు దళిత హక్కుల వేదిక కనిగిరి నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా అక్కడ కూర్చొని బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం.